स्वरम् देवुनि वरम् एंजल स्वरम् सर्वलोकानिकि देवुनि वरम् विनिनाई स्वरम् तीरुनु प्रतिभारम् कनिनाई तरम् चेरुनु परलोकम् परलोकम् देवुनि वरम् एंजल स्वरम् ఈ సమయంలో ప్రభువు సిలువ ధ్యానములను గూర్చినటువంటి కొన్ని విషయాలను లేఖన భాగాలలో నుండి ధ్యానము చేసుకుందా. యోహాను సువార్త 19:7 చదువుకుందా. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు దైవ కుమారుడని చెప్పుకున్నట్లుగా ఆయన మీద నిందారోపణ చేస్తూ ఉన్నారు అలనాటి ఆ యూదులు. యేసు ప్రభు సిలువపై పలికినటువంటి 7 మాటలను మనం ఈ సందర్భంలో ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే ఆయన అసలు సిలువ మరణమునకు అప్పగించబడటానికి సిలువ క్రింద ఆయన పలికినటువంటి 3 మాటలు ఏమిటి అన్నదే ఈ దినపు అంశము. యేసు ప్రభు సిలువ క్రింద పలికినటువంటి 3 మాటలను మనము ధ్యానం చేసుకుందామండి. దానిలో మనము మొట్టమొదటి మాటగా యోహాను సువార్త 19:7 చదువుకున్నాం. యేసు ప్రభుని ఆనాటి యూదులు సిలువకు అప్పగించటానికి ఆయన మీద ఏ నేరము కూడా మోపలేకపోయారు. అయితే ఆయన పలికినటువంటి 3 మాటలను ప్రాముఖ్యంగా తీసుకొని వాటిని వక్రీకరించి యేసు ప్రభువును సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ఏమని చెప్పాడంటే, నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. దేవుని పిల్లలారా, అలాగే మనము ఇదే మాటను మార్కు సువార్త 14:61, అయితే ఆయన ఉత్తరమేమియూ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా యేసు, అవును నేనే, మీరు మనుషు కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో ఈ పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. చదువుబడినటువంటి ఈ వాక్య భాగములో అలనాటి ఆ ప్రధాన యాజకులు యేసు ప్రభువును అడుగుతూ ఉన్నారు. ఏమని? పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, అవును నేనే అన్నాడు. ఎప్పుడైతే యేసయ్య నేనే ఆ పరమాత్ముని కుమారుణ్ణి నేనే అన్నాడో వెంటనే వీరు చాలా కోపముతో రౌద్రముతో ఆయన మీద పడి, ఇక మనకి సాక్షులతో పని ఏమి? ఇతడు దేవదూషణ చేయుచున్నాడు, మీరు విన్నారు కదా, అందుకని ఇందులకు గాను ఈయనని ఏమి చెయ్యాలి అని అందరిని అడిగగా వారందరూ ఈ విధంగా అంటున్నారు, ఆయన మరణమునకు పాత్రుడు అని. దేవుని పిల్లలారా చూడండి, యేసు ప్రభు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నట్లో తప్పులేదు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడుగా ఉన్నందులకు సంతోషించవలసినటువంటి వీరు ఎందుకు అంత తీవ్రంగా కోపపడుతూ ఉన్నారు? ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు ఎందుకు వారంత కఠినముగా ఈయనను శిక్షించి మరణమునకు పాత్రుడుగా చేసి ఉన్నారు అని మనం గమనించినట్లయితే, ఇక్కడ వారందరూ కూడా
దేవుని కుమారులుగా ఉండవలసినటువంటి వారు మార్గము తప్పి దయ్యపు సంతానముగా సాతాను స్వాచ్ఛంగా మారిపోయారు. దేవుని యొక్క గుణలక్షణములు ఏమి కూడా వారిలో కనబడుటలేదు. చూసారా? అందుకనే వారికి యేసయ్యకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ రోజున ఎవరైనా మేము దేవుని పిల్లలుగా మారాము, సన్మార్గములో నడుచుకుంటున్నాము, దేవుని కుమారులుగా బ్రతుకుతున్నాము, దేవుని కుమార్తెలుగా ఉంటున్నామంటే సహజంగా ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా సంతోషించాలి. ఓకే, చాలా సంతోషం. మీరు ఒకానొక దినమున ఎంతో భయానకమైన జీవితాలు జీవించారు, కానీ ఇప్పుడు దేవుని పిల్లలుగా మారారు. ఇప్పుడు దేవుని మార్గములో నడుస్తూ దేవుని కుమారులని పిలువబడుచున్నారు. మిమ్మును బట్టి మేము సంతోషిస్తున్నాము అనాలి. కానీ లోకము దేవుని పిల్లలమని మనము చెప్పుకుంటే దానిని బట్టి సంతోషించదండి. దేవుని పిల్లలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, మీరు కూడా మీ జీవితంలో దేవుని పిల్లలుగా మారారు అంటే, బాప్తీసం పొందారు అంటే, రక్షించబడ్డారు అంటే, సినిమాలు, షికారులు, లోకము, పాపమును విడిచిపెట్టి దేవుని ఆలయమునకు నడవటం ప్రారంభించారు అంటే, ప్రార్థించుకోవటం అలవర్చుకొని నీతిగా న్యాయబద్ధముగా జీవించటం ప్రారంభిస్తే లోకము మీ మీద భయానకమైనటువంటి ఆ యొక్క కుట్రను కలిగి విషాన్ని చిమ్ముతూ ఉంటుంది. ఎందుకంటే లోకానికి ఇది గిట్టదండి. అదే మీరు పాపములో ఉండండి, పాపమును జుర్రుకుంటూ ఉండండి, త్రాగుడులో ఉండండి, సినిమాలకు వెళ్ళండి, షికారులు చేయండి, అనేక జీవితాలను పాడు చేయండి, మీ ఇష్టానుసారంగా జీవించండి, లోకము దాని గురించి పొరపాటున నిన్ను ప్రశ్నించదు. లోకము ఆ విధంగా చేస్తున్నవని పొరపాటున నిన్ను శిక్షించదు. నీకు మరణం వేయాలని ఏనాడు తీర్పు తీర్చదు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని బిడ్డనని చెప్పుకుంటావో, దేవుని కుమార్తెనని చెప్పుకుంటావో, దైవీకముగా నీవు నడుచుకుంటావో, వెంటనే లోకమునకు ఎక్కడలేని కోపం వస్తుంది. అలనాడు ఆ యూదుల ప్రధాన యాజకులు యేసయ్య ఎప్పుడైతే నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడో వెంటనే వారు తమ వస్త్రాలను చించుకున్నారంటండి. పండ్లు పటపట కొరుకుతూ వస్త్రములను చించుకొని ఇక ఇతను గూర్చినటువంటి సాక్ష్యము ఏమి కావాలి? ఇంతకన్నా ఇతడు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇతడు నిశ్చయముగా చావవలసి ఉన్నది, ఇతరుని తప్పకుండా మరణానికి అప్పగించవలసి ఉన్నది. ప్రపంచ వ్యాప్తముగా ఎన్నో దేశాలలో ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు ఎందుకు ఊచకోత కోయబడుతున్నారో తెలుసా? వారు దేవుని కుమారులు కుమార్తెలు అని పిలిపించబడుతున్నారు కాబట్టి వారు అనేకుల చేత హింసించబడి చంపబడుతున్నారు. అయితే దేవుని కుమారులమని చెప్పుకుంటే, దేవుని కుమారులుగా మనము జీవిస్తే మనకి మరణ శిక్ష పడుతుందా? మనకి శ్రమలు వస్తాయా? అంటే అవును, కొన్ని సందర్భాలలో రావచ్చు. అయితే శ్రమలు వస్తుందనో మరణ శిక్ష పడుతుందనో దేవుని కుమారునిగా దేవుని కుమార్తెలుగా ఉండకుండా సాతాను పిల్లలుగా మారిపోదామా? దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని గమనించండి. దేవుని పిల్లలమైన మనకు, దేవుని కుమారులముగా నడుచుకునే మనకు ఈ లోకములో కొన్ని దినములే శ్రమ కలుగుతుంది. అనంతరం దేవుడు మనకు జీవకిరీటమిస్తాడు. యుగ యుగాలు, తరతరాలు అంతము లేని ఆ శాశ్వత రాజ్యములో మనముంటాము. అయ్యో, దేవుని కుమారునిగా కుమార్తెగా ఈ లోకంలో నేను నడుచుకుంటే నాకు నిందలు వస్తాయనో, నన్ను మరణమునకు పాత్రులుగా చేస్తారనో భయపడి ఈ పవిత్రమైన జీవితాన్ని దేవుని కుమారునిగా కుమార్తెగా పిలిపించుకునేటువంటి ఆ హక్కును నీ జీవితంలో కోల్పోవద్దు, వెనుదిరిగి చూడవద్దు.
చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే నేను దేవుని కుమారుణ్ణి అన్నాడో వెంటనే వీరేం చేస్తున్నారు, ఆయన పెడరెక్కలు విరగదీసి పిడిగుద్దులు గుద్దుచు మోము మీద ఉమ్ము వేసి గడ్డమంతా పెరికి వేయించు ఆయనను నానా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. దైవ పిల్లలారా, ఎక్కడైనా ఇది న్యాయసమ్మతముగా ఉంటుందా? ఎవడైనా నేను సాతాను బిడ్డను అంటే, నేను పాపపు బిడ్డను అంటే, నేను వ్యభిచార బిడ్డను అంటే, నేను లోకములో ఉన్న సకల దుష్టత్వం వలన కలిగిన కుమారుణ్ణి అంటే, వాణ్ణి శిక్షించాలి, వాణ్ణి వెలివేయాలి, వాణ్ణి అవమానపరచాలి, వాణ్ణి కొట్టాలి, వాణ్ణి రెక్కలు విరగదీయాలి. అయ్యో ఎంతటి విచిత్రం! దేవుని కుమారుణ్ణంటే కొడుతూ ఉన్నారు. ఈ వాక్యమును వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ కుటుంబములోనే ఇటువంటి శ్రమలు నీకు ఎదురవుతూ ఉండవచ్చు. నీవు బాప్తీసం పొంది దేవుని కుమారునిగా మారినప్పుడు నీ కుటుంబము, నీ కన్నవారు, నీవు కట్టుకున్నవారే నిన్ను వెలివేస్తారు, నిన్ను చిత్రహింసలు పెడతారు, నిన్ను మరణమునకు గురి చేస్తారు, నిన్ను అవమానిస్తారు. అయినా కానీ దేవుని కుమారుణ్ణి అనిపించుకొనుటకు నీవెంత మాత్రము వెనకడుగు వేయకూడదు. ఇక్కడ యేసు ప్రభు అన్ని హింసలు వారు పెడుతున్నా, కొరడాలతో ఆయన దేహమునంతా చీల్చుచున్నా, ఆయన దైవ కుమారునిగా దేవుని కుమారునిగా ఉండుటకు, దేవుని కుమారుడు అనిపించుకొనుటకు ఇష్టపడ్డాడు. కానీ వారు కొడుతున్నారని, నేను దేవుని కుమారుణ్ణి కాదు అని వెనకడుగు వేయలేదు. నీ విశ్వాస జీవితంలో శ్రమలను చూసి, దెబ్బలను చూసి, అవమానములను చూసి నీవు వెనకడుగు వేసి మరలా సాతాను బిడ్డగా మారుతున్నావా? లేకపోతే ప్రాణం పోయినా పర్వాలేదు, తుది శ్వాస వరకు నేను దేవుని కుమారునిగా, కుమార్తెగానే ఉంటానని దేవుని కోసం నిలబడుతున్నావా? అయితే ఇంకా మనము లేఖన భాగాలలో నుండి మరొక విషయం చూసుకున్నట్లయితే, మత్తీ సువార్త 27:40 ఈ విధంగా వ్రాయబడి ఉంది. బి పార్ట్, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇక్కడ మనము గమనించినట్లయితే, యేసు ప్రభు తాను దేవుని కుమారుడునని చెప్పినందుకు ఆయనను ఘోరముగా శిక్షించి సిలువ కొయ్య మీదకి ఎక్కించి సిలువ మీద ఆరంగణాల మేకులతో వ్రేలాడుతున్నటువంటి ఆ యేసుని చూసి వారందరూ తలలూచుచు ఇప్పుడు ఒక మాట అంటారు. అదేంటంటే, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను అపహసిస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. దేవుని కుమారునిగా పిలువబడుతున్నటువంటి నిన్ను చూసి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు అపహసిస్తారు, హేళన చేస్తారు, నిందిస్తారు. దేవుని కుమారుడిగా ఉన్నటువంటి నిన్ను చూసే ఈ హేళనలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరిని అపహసించాలి, ఎవరిని హేళన చేయాలి అంటే, ఈ లోకములో ఉన్నటువంటి పాపులను, ద్రోహులను, నరహంతకులను, పాపము యొక్క ఊబిలో కూరుకుపోతున్న వారినో చూసి లోకము అపహసించదు, లోకము హేళన చేయదు. మరి ఎవరిని చూసి అంటే, దేవుని కుమారులను చూసి లోకము అపహసిస్తుంది. ఎందుకంటే దైవత్వమును గూర్చినటువంటి విలువ వారికి తెలియదు, దైవత్వమును గూర్చినటువంటి ఘనత వారికి తెలియదు. అందుకని ఈ లోకము మనలను చూసి వెక్కిరిస్తుంది, హేళన చేస్తుంది. యేసు ప్రభు దేవుని కుమారుడైనందుకు లోకము ఆయన్ని హేళన చేస్తుంది.
యూదులు ఆయన్ని అపహసిస్తూ ఉన్నారు. నీ జీవితంలో ఒకవేళ ఇదే పరిస్థితి నీకు ఎదురైతే పొరపాటున దానిని బట్టి నీవు చింతపడకు, దానిని బట్టి విశ్వాసంలో వెనుకడుగు వేయకు. దేవుని పిల్లలారా, దేవుని కుమారుడనని చెప్పుకున్నందుకు మొట్టమొదటిగా యేసు ప్రభువును సిలువ వేయాలని యూదులందరూ కూడా కేకలు వేశారు. మరి యేసు ప్రభు సిలువ వేయబడుటకు ఆయన పలికిన రెండవ మాట ఏమిటి అని మనము గమనించినట్లయితే, మత్తయి సువార్త 26:61 చదువుకుందామండి. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిది. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియూ చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. యేసు ప్రభు సిలువ మ్రాను మీదకెక్కుటకు లేక సిలువకు గురి అవుటకు యేసు ప్రభు పలికినటువంటి రెండవ మాట లేక యూదులు ఆయన మీద మోపినటువంటి రెండవ నేరమేమిటయ్యా అని మనము గమనిస్తే, అదే యేసయ్య అంటాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, దీనిని 3 దినములలో కడతానన్నాడు. ఏమండి, దేవాలయమును పడగొట్టండి 3 దినములలో కడతానంటే ఇందులో తప్పేముందండి? సహజంగా చాలామంది ఏమంటారంటే, ఇది యేసు దేహమును గూర్చిన దేవాలయం అన్నటువంటి విషయము యూదులకు అర్థము కాలేదు అని అనుకుంటా ఉంటారు. అయితే యూదులకు ఆ విషయం అర్థమైందా అర్థము కాలేదా అని మనము గ్రంథంలో చదువుకుంటే చాలా విపులంగా మనకి వ్రాయబడి ఉంది. అదేమిటంటే, యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆయనను సమాధి చేసిన అనంతరము ప్రధాన యాజకులు పెద్దలు పిలాతు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా ఆ వంచకుడు బ్రతికి ఉండగా ఒక మాట చెప్పాడు, ఏమిటంటే మీరు నన్ను చంపిన ఎడల లేకపోతే మీరు దేవాలయమును పడగొడితే దాన్ని 3 దినముల్లో కడతాను అన్నాడు. అంటే మీరు నన్ను చంపితే నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు. అందుకని అతడు లేస్తాడేమో కాబట్టి, లేక శిష్యులు వచ్చి అతన్ని ఎత్తుకొని పోయి లేచాడని చెబుతాడేమో, కావున సమాధిని భద్రము చెయ్యాలయ్యా అని అంటారు. దేవుని పిల్లలారా, ఈ వచనమును బట్టి మనకేమని అర్థమవుతుందంటే, యేసు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తాడు అన్నటువంటిది లేక దేవాలయమును పడగొట్టండి 3 దినములలో దాన్ని తిరిగి కడతాను అన్నటువంటి ఆ మాట యూదులకు స్పష్టంగా అర్థమైపోయింది. అర్థమైపోయిన తరువాత ఈ మాటను బట్టి వారు ఎందుకు ఆయన మీద నేరారోపణ చేయవలసి వచ్చింది? అంటే వారికి మరొక వే అంటూ లేదు. పిలాతు అంటాడు, ఈయనలో ఏ దోషము కూడా నాకు కనబడలేదు. మరి ఆయన మాట్లాడిన మాటలనే వక్రీకరించి దానినే దోషారోపణగా నిందారోపణగా మలిచారండి. ఏమిటా మలవటం అంటే, దేవాలయమును పడగొట్టండి 3 దినాలలో దానిని లేపుతాను లేక కడతాను అన్నాడు ఇతడు. అందుకని ఇతన్ని మరణమునకు అప్పగించాలి, సిలువకు అప్పగించాలి అని యూదులు అంటూ ఉన్నారు. ఓకే, మనము జనరల్గా ఆలోచన చేస్తే యూదులు ఆ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారండి. కట్టడం అనేది కరెక్ట్ కాదు, కానీ యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి దేవాలయము యేసయ్య కన్నా ముందు 500 సంవత్సరముల క్రితము జెరుబ్బాబెలు చేత కట్టబడింది. జెరుబ్బాబెలు చేత కట్టబడినటువంటి ఈ దేవాలయము హేరోదు తన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసము దీనిని 40 సంవత్సరాలు పై మెరుగులు దిద్దాడు. జెరుబాబెలు చేత కట్టబడినటువంటి ఆలయాన్ని పై మెరుగులు దిద్దటానికి
రాజైనటువంటి హేరోదుకి 40 నుండి 46 సంవత్సరాలు పట్టింది. అయితే దీన్ని ఎలా వక్రీకరించి క్యాష్ చేసుకొని రాజులకి అధికారులకు కోపం వచ్చేటట్లుగా చేయాలి అని యూదులు ప్లాన్ వేసుకొని ఇప్పుడు అంటున్నారు, అయ్యా రాజైనటువంటి హేరోదు ఈ ఆలయాన్ని కట్టడానికి కాదయ్యా, పై మెరుగులు దిద్దటానికే 40 నుండి 46 సంవత్సరాలు పట్టింది. అటువంటిది దీన్ని పడగొడితే కట్టడంతో సహా 3 దినాలలో కడతానంటున్నాడు. అంటే మీ యొక్క శక్తిని ఎంత తక్కువగా చేసి మాట్లాడుతున్నాడో చూడండి. ఇతడు రాజులనబడినటువంటి మీరే, ఎంతో సిరి సంపదలతో తులతూగుతున్నటువంటి మీరే ఇన్ని సంవత్సరాల బట్టి కడితే ఇతడు ఎలాగూ 3 దినాలలో కట్టగలడు? ఇతడన్న మాటల ద్వారా నాయకులు రాజులు అధిపతులైన మిమ్మలను తక్కువ అంచన వేసినట్లుగా ఉండలేదా? అందుకని ఇతడు మరణానికి పాత్రుడు కావాలి. వక్రీకరించటం. ఈరోజు మన జీవితంలో కూడా మనము పలికే మాటలను ఎంతోమంది వక్రీకరించి తద్వారా మనకు ఎంతో కీడును తెచ్చిపెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అయినా పర్వాలేదు, మనము మాట్లాడుచున్నటువంటి మాట దైవికంగా సాత్వికంగా ప్రేమతో కూడినదైతే చివరికి మనమే జయిస్తాము. ఇక్కడ యేసు ప్రభుల వారిని మనము చూసినట్లయితే ఆయన, మీరు దేవాలయమును పడగొట్టండి, నేను 3 దినముల్లో కడతాను అన్నాడు. ఇది మన ఆత్మీయ జీవితమునకు సాదృశ్యంగా ఉంది దేవుని పిల్లలారా. ఎప్పుడైతే 3 దినముల్లో ఈ దేవాలయమును కడతాను అని యేసు ప్రభు చెప్పాడో, పడగొట్టిన దేవాలయమును కడతాను అన్నాడో, వెంటనే వీరికి కోపం వచ్చేసిందండి. వెంటనే వీరు కోపముతో మండిపడి పళ్ళు పటపట కొరుకుతూ ఆయన మీద దుమ్మిగా పడి కొరడాలతో కొట్టి మోమును ఉమ్మివేసి గడ్డమంతా పెరిగి ముండ్ల కిరీటం పెడుతూ ఉన్నారు. ఎందుకు? పడగొట్టిన దాన్ని కడతానన్నందుకు, పడగొట్టండి నేను కట్టుకుంటాను అన్నందుకు. ఏమండి, కడతానన్నవాణ్ణి ఎవడన్నా కొడతాడా? పడగొడతానన్నవాణ్ణి కొడతారా? కడతానన్నవాణ్ణి ఎవరూ కొట్టరండి. పాడైన దాన్ని పడిపోయిన దాన్ని కడతానన్న వానికి ఇంకా డబ్బిస్తారు, ఇంకా ప్రోత్సాహం అందిస్తారు, ఇంకా చెయ్యూతనిస్తారు. కానీ యేసు ప్రభు విషయంలో అలా జరగలేదు. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో అలా జరగదు. పడిపోయిన నీ జీవితాన్ని నీవు మరలా పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకము ద్వారా, ప్రార్థన ద్వారా, క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళుట ద్వారా కట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కోపం వస్తుంటుంది. నీ జీవితంలో నీవు ఇంతకుముందు బాగానే ఉండి ఉండవచ్చు, ఆ తదుపరి ఆత్మీయంగా పడిపోయి మరలా ఏదో ఒక సేవకుని యొక్క వర్తమానములు ఉపదేశములను విని మరలా పడిపోయిన నీ జీవితాన్ని కట్టుకుంటున్నటువంటి సందర్భంలో జనులు నిన్ను చూసి కోపపడతారు, అసూయతో నీ మీద లేస్తూ ఉంటారు, అసూయతో నిన్ను కొడుతూ ఉంటారు. అయితే దేవుని పిల్లలారా, పడిపోయిన మీ ఆత్మీయ జీవితాలను కట్టుకునేటువంటి విషయంలో ఎవరు ఎంత హీనంగా మాట్లాడినా, ఎవరు ఎంత హేళనగా మాట్లాడినా పొరపాటున ఆ విషయంలో మీరు రాజీ పడవద్దు. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు పడిపోయిన జీవితాన్ని కట్టుకుంటున్నారు కాబట్టి ఎల్లవేళలా దేవుని సన్నిధి మీతో కూడా ఉంటుంది. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు పడగొట్టండి దాన్ని కడతాను అన్నందుకు ఆయన ఇప్పుడు హేళన చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఇక 3వ విషయాన్ని మనము గమనించినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 26వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి పైగా నుంచిరి. యేసు ప్రభు సిలువ క్రింద పలికినటువంటి 3వ మాట ఏమిటయ్యా అని మనం గమనిస్తే ఆయన యూదుల రాజునని చెప్పుకున్నాడట. అది యూదులు ఆయన మీద మోపినటువంటి 3వ నేరం. ఏమండి,
యూదుల రాజుని అని చెప్పుకోవటంలో తప్పేముంది? సహజంగా యూదులను అప్పుడు పరిపాలిస్తుంది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం యొక్క రాజు అయినటువంటి కైసరు. కైసరు పరిపాలన కింద యూదులు ఉండి ఉన్నారు, పిలాతు గవర్నర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు యూదులు కావాలని కోరుకుంటుంది ఎవరయ్యా అంటే, యూదులలో నుండి వచ్చినటువంటి ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో యూదుల రాజును నేనే అని చెప్పుకున్నప్పుడు వీరు సంతోషించాలి కదా. మన జాతిలో నుండే, మన కులములో నుండే, లేక మనలో నుండే రాజు వచ్చాడు, ఇక వేరే సామ్రాజ్యం వారు మనల్ని పరిపాలించే అవసరము లేదు, మనకే రాజు ఉన్నాడని, ఈయన రాజునని చెప్పుకున్న దాన్ని బట్టి అతిశయించాలి. కానీ ఎప్పుడైతే యూదుల రాజును నేనే అని యేసు ప్రభు అన్నాడో, వెంటనే వీరు ఆయన మీద తిరగబడుతూ ఉన్నారు, వీరు ఆయన మీద కుట్ర పన్ని చంపాలని యోచన చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, యూదుల రాజు చూడండి, యూదుల రాజు అంటే ఏమిటి? సహజంగా బైబిల్లో మనము యూదా అన్న మాటను చూస్తాము. యూదా అంటే స్తుతి అని అర్థమండి. యూదుల రాజు అంటే స్తుతులకు రాజు. అయితే యూదులకి కావలసింది ఇది కాదండి, లోక సంబంధమైన సామ్రాజ్యం మీద రాజు కావాలని వారు కోరుకుంటున్నారు, కానీ స్తుతులకు రాజు కాదట వారికి కావాల్సింది. అందుకని వారి దృష్టంతా కూడా లోక సంబంధమైనదిగా ఉంది. కాబట్టి ఈ లోకములో రోమా సామ్రాజ్యపు అస్తములలో నుండి మమ్మల్ని ఎవరు విడిపించగలరు? మాకు లోక సంబంధమైన రాజు కావాలి అని వారు అనుకుంటారు. కాబట్టి యేసు ప్రభు యూదుల రాజును నేనే అని చెప్పగానే వారు ఆయన మీద కోపపడి మండిపడుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, యూదుల రాజు యేసు ప్రభు పగలంతా సువార్త పరిచర్య చేస్తూ రాత్రంతా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన స్తుతించుటలో రాజు, ప్రార్థించుటలో రాజు. యూదులకు కావలసింది ప్రార్థించే రాజులు కాదు, స్తుతించుటలో రాజులు కాదు. యూదులకు కావలసింది ఎవరో తెలుసా? కత్తి పట్టుకొని పీకలు కోసే రాజులు కావాలి. వాళ్ళనైతే వీళ్ళు చాలా ఎత్తి పడతారు. ఈ రోజుల్లో సహోదరి సహోదరుడా, నీవు నీ ఇంటిలో, నీ సంఘములో, నీ సమాజములో ఒకవేళ యేసయ్య వలె నిత్యము స్తుతించేవానిగానో ప్రార్థించేవానిగానో ఉంటే లోకము నిన్ను చూసి పటపట పండ్లు కొరుకుతుంది, నిన్ను సిలువకు ఎక్కిస్తుంది, నిన్ను వీధులలో ఏడుస్తుంది, నీ మీద ఎన్నో నేరములు మోపుతుంది. నీవు యూదులు రాజువా, స్తుతించేవాడవా, ప్రార్థనాపరుడువా అని నీ వైపు చూస్తూ తలలూపుతూ నీ జీవితంలో ఎంతో వేదనను మిగిలిస్తుంది. అంత మాత్రాన స్తుతించటం మానుకుంటావా, ప్రార్థించటం మానుకుంటావా? లేదు. వీటన్నిటిని అధిగమించిన మన ప్రభు అయిన క్రీస్తు అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడిన వాడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. నీవు నేను కూడా లోకము మనల్ని ఎంతగా నిందించి అవమానించినా అన్నింటిని ప్రక్కన పెట్టి దేవుని కుమారునిగా, కుమార్తెలుగా ఉండుటకు, మరి పడిపోయిన మన జీవితాలను కట్టుకొనుటకు దేవుని స్తుతించేటువంటి రాజులుగా, స్తుతించుటలో గొప్పవారిగా ఉండుటకు కష్టపడదాము, ప్రయాసపడదాము, దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాము. అటువంటి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.